హాయ్ చిల్డ్రన్, ఇప్పుడు సెలవులు వచ్చినాయి కదా, నేను మా ఇంట్లో మా పిల్లల్ని అడిగా, ఎరా సెలవులు వచ్చినాయి కదా ఏం చేద్దామని. వెంటనే మా అబ్బాయి అన్నాడు, సినిమాకి వెళ్దాం అన్నాడు. మా అమ్మాయి అయింది, కాదు కాదు షాపింగ్కి వెళ్దాం అని. నేను అన్నా, సరే సినిమాకి అయితే ప్రస్తుతం మంచి సినిమాలు ఏవి విడుదల కాలేదు కదా, మనకి ఇష్టమైనటువంటి హీరో సినిమా వచ్చినప్పుడు వెళ్దాము. షాపింగ్ కంటే నెలాఖరు కదా, కొంచెం ఇబ్బంది రోజులు అవుతుందేమో. పోయి మరి ఇంకేం ఇంకా ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు చెప్పండి, ఇంకెక్కడైనా ఏ ప్లేస్కి వెళ్దాము అని అడిగా. అడగంగానే వెంటనే మా అబ్బాయి అన్నాడు, అవునా అయితే సరే మనం గేమ్స్ ఆడే ప్లేస్కి వెళ్దాం, ఎందుకంటే అక్కడ బాగా గేమ్స్ ఆడుకోవచ్చమ్మా, ప్లీజ్ అమ్మా. సినిమా అంటే పోను వద్దన్నో, ఏ మంచి సినిమాలు ఏమన్నా, గేమ్స్ అయితే చక్కగా హాయి ఎప్పుడు తీసుకెళ్ళావు కదా, అక్కడ గేమ్స్ ఆడుకుంటాను తీసుకెళ్దాం. నవ్వా నేను. వెంటనే మా అమ్మాయి అయింది, అది కాదురా అమ్మ, గుడి అంటే ఇష్టం కాబట్టి గుడికి తీసుకెళ్ళమందాం, అప్పుడు వెంటనే ఒప్పుకుంటుంది అని. వెంటనే నేనన్నా, ఓ గుడికి వెళ్దామా, అయితే మన ఇంటి పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామా అన్న. వెంటనే మా అమ్మాయి, అది కాదమ్మా, నువ్వు ఎప్పుడు సెలవులు వచ్చినా తిరుపతి వెళ్తావు, శ్రీశైలం వెళ్తావు, చూడు ఆ గుళ్ళకి వెళ్దామని. వెంటనే నేను నవ్వా, అంటే పుణ్యక్షేత్రాలకా అన్న. అవును, నీకు నీకు ఎప్పుడైతే వెంటనే పని. అమ్మ ఈ మాట పగటిపూట ట్రైన్లో ప్రయాణిద్దామే, అప్పుడు అన్నీ చూడొచ్చు అన్న. నాకు నవ్వు వచ్చింది. పిల్లలు కదా వాళ్ళు, సహజం. మీకు కూడా సెలవు రాగానే మీ అమ్మగారితో పాటు షాపింగ్కి వెళ్ళాలనో, సినిమాకి వెళ్ళాలనో, లేకపోతే ఇహా ఎటు ఇష్టమైపోతే ఇప్పుడు మా అమ్మాయిలాగా కాంప్రమైజ్ అయ్యి సర్లే వాళ్ళు ఏదో ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తారు, మనం కూడా వాళ్ళతో పాటు పోదాం, అలా వెళ్ళి కాసేపు మనం కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కనుక పగటిపూట ప్రయాణం చేద్దాం. ఏం చెక్క, పగటిపూట ప్రయాణం చేస్తే మీరు ఏం చూస్తారో తెలుసా, పంట పొలాలు, ప్రకృతి అందాలు ఇవి చెప్పకండి, నాకు అబద్ధాలు చెప్పకండి, నిజం చెప్పండి. ఓ నాలుగు లేస్ ప్యాకెట్లు కొనుక్కోవచ్చు, స్టేషన్ దిగినప్పుడల్లా ఒక్కొక్క లేస్ ప్యాకెట్ అన్నమాట. తర్వాత ఒక జ్యూస్ బాటిల్ కొనుక్కోవచ్చు, ఎందుకంటే మనం రోజు తినేదానికన్నా ప్రయాణం చేస్తున్నాము అలసిపోతాము అనే ఉద్దేశం మనకి బాగా ఉంది కదా, అందుకని రోజు కంటే ఎక్కువ చిరుతిళ్ళు తినచ్చు, ఏదొస్తే అది కొనిపెట్టమని అడగచ్చు. అప్పుడు అమ్మా నాన్న కూడా పోన్లే ప్రయాణంలో పాపం పిల్లలు అడిగారు అని కొనిపెట్టేస్తారు కదా. ఐస్ క్రీమ్ తినచ్చు వేళ కాని వేళలో, జ్యూసులు తాగచ్చు, ఎన్ని జ్యూస్ బాటిల్స్ ఖాళీ చేశామో ఎవరికి చెప్పక్కర్లేదు. లేసుకో దొరకకపోతే కురుకురే ప్యాకెట్లు తినచ్చు, చిరుతిళ్ళకి ఏమన్నా కొదవా. తర్వాత కడుపునే పుస్తక చూడటానికి అమ్మా నాన్న ఉన్నారుగా, తర్వాత బాగు చేయడానికి డాక్టర్ ఎటు ఉన్నాడు, పైగా పెద్ద పెద్ద ఫీజులు అవన్నీ కట్టుకోవడం నా అమ్మా నాన్న హెడ్ఏక్, మనకు సంబంధం లేదు కదా. చిల్డ్రన్, ఈ యాటిట్యూడ్ ఉన్నన్నాళ్ళు అసలు మనం ఏం కోల్పోతున్నాము, ఏం చూడాలనుకుంటున్నాము, ఎక్కడికి ప్రయాణం చేయాలి, యాత్ర అంటే ఏంటి, ఇలాంటి వాటిలో కనీసపు అవగాహన కూడా మనకు ఉండదు. అంటే నేను చెప్పేది ఒకటే విషయం, ఒక్కరోజు హాలిడే వచ్చింది అనుకోండి, మీకు సెలవు దినం వచ్చింది హ్యాపీగా సంతోషంగా, ఆ ఒక్కరోజు మీ వీళ్ళలో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించారు, అది ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారు, అది ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఇప్పటికీ దాని గొప్పతనం అలా నిలిచిపోవడానికి కారణం ఏంటి తెలుసుకున్నారనుకోండి, మీరు ఎంత ఎదిగి రేపు పొద్దున విదేశాలకు వెళ్ళినా లేదా మీరు వేరే రాష్ట్రాలకు ఉద్యోగరీత్యా వెళ్ళినా మీ ఊరేది అనగానే మనం చాలా గర్వంగా మా ఊరిది, ఓ మా ఊర్లో ఆ చారిత్రక ప్రదేశం తెలుసా అని గర్వంగా చెప్పుకోవచ్చు. మన ఊరి గొప్పతనం చెప్పుకోవడానికి మనకు ఒక ఆధారం దొరుకుతుంది. లేకపోతే మన ఊరి గొప్పతనం చెప్పుకోవడానికి నలుగురితో పాటు నారాయణ, ఏ చెరువు గట్టును పెరిగాను, ఎక్కడో తిరిగాను, గాలివాటును పెరిగాను అని చెప్పుకుంటామా, కాదు కదా. అప్పుడేంటి మనకి, అవునా ఓహో ఆ చారిత్రాత్మకం కట్టం ఉండదు నీ ఊళ్ళోనేనా అనేప్పుడు మనకు ఒకలాంటి గర్వం, ఎస్ మనం కదా అక్కడ దగ్గర దాకా వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి వచ్చాం, పూర్వుల యొక్క వైభవాన్ని మనం కదా చెప్పగలుగుతున్నాం, మనం కదా వాళ్ళ పరాక్రమాన్ని గొప్పతనాన్ని ఇప్పటికీ గుర్తుంచుకుని కీర్తించగలుగుతున్నాం అన్నటువంటి ఊహ మీకు కలుగుతుంది. చూడండి చిల్డ్రన్, ఇప్పటి రోజుల్లో డబ్బుకి కొదవలేకపోవచ్చు కానీ మనం మనసు పెట్టకపోవటం వల్లే వీటన్నింటినీ కోల్పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాం కానీ ఎంతమంది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలన్నింటినీ వీక్షిస్తున్నారు, ఒకవేళ నిజంగా మేము చూస్తున్నాను టీచర్ అన్నారనుకోండి చాలా సంతోషం, చూస్తూ ఊరుకుంటున్నారా. మరి మీరందరూ ఈ పాటికి ఒక మాట అని ఉండాలి, ఎందుకని ఇవాళ రేపట్లో వాట్సాప్లు అలాగే ఫేస్బుక్లు అలాగే వాళ్ళకు వాళ్ళు వెబ్సైట్లు ఉండే ఉంటాయిగా, ఈ పాటికి మీరు ఒక కామెంట్ అందులో పోస్ట్ చేసి ఉండాల్సిందే. ఏమన్నా తెలుసా, మన పూర్వీకుల వైభవాన్ని తెలియజేసేటువంటి చారిత్రక కట్టడాల పరిరక్షణ మనందరి బాధ్యత అని. చేశారా మరి మీరు, చేయలేదే అంటే ఈ ఆలోచన అసలు మీకు రాలేదు. ప్రతిదీ ఎవరో ఒకళ్ళు చెప్తే ఆలోచన తట్టుకుని రావటం కాదు, మనంతటి మనం మన పూర్వీకుల యొక్క ఆ వైభవాన్ని మనం కాపాడుకుందాం. కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ఎప్పుడైనా సెలవు వచ్చింది అనగానే మీ ఊరి చుట్టుపక్కల ఉన్నటువంటి చారిత్రాత్మకటువంటి ప్రదేశాలకు వెళ్ళటం, వాటి గొప్పతనాన్ని పూర్వుల వైభవాన్ని పరిరక్షించుకోమని చెప్పటం, ఇంకా వాటి మీకు అవసరమైతే మీ స్నేహితులందరికీ తెలియచేస్తూ వాట్సాప్లో ఫేస్బుక్లో ఒక కామెంట్ పోస్ట్ చేసుకోవటం, అందరూ ఏకతాటిపై ఈ మధ్య నడవాలి అంటే అవే కదా మరి మీకు వెంటనే
కాబట్టి వాటిలో ఒక కామెంట్ పోస్ట్ చేసి అందరినీ ఒక దాటి మీద తీసుకురావడం ప్రయత్నం చేయండి. ఏదైనా ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది. ఇంతకీ ఈ యాత్రలు అంటే మనం యాత్రలు చేస్తూనే ఉంటాం, కానీ యాత్రల్లో తేడాలు చూసారా? కేవలం గుళ్ళు గోపురాలు మాత్రమే సందర్శించడానికి వెళ్తే వాటిని మనం పుణ్యక్షేత్రాల సందర్శనం అంటాం. అదే కేవలం వినోదం కోసం మాత్రమే వెళ్తే వినోద యాత్రలు అంటాం. కానీ విజ్ఞానం కోసం చేసే యాత్రలు విజ్ఞాన యాత్రలు అంటాం. ఏవైనా యాత్రలు యాత్రలే, కానీ మనం వెళ్ళేటువంటి ఉద్దేశం వేరే ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత మన పాఠ్యాంశంలో కూడా అప్పటి రోజుల్లో అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఒడిదుడుకులు తట్టుకుంటూ కూడా పాప ఉన్న కొద్దిపాటితో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి విద్యార్థి తపన ఆకాంక్ష వాళ్ళని అప్పుడు ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో తెలియచేయటానికే ప్రస్తుతం మనకి పాఠ్యాసం పెట్టారు సముద్ర ప్రయాణం. ఇప్పుడంటే మన చేతుల్లో బోల్ డబ్బులు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. పైగా డబ్బులు పక్కన ఉంచండి, ప్రయాణ సౌకర్యాలు కూడా బాగానే వచ్చేసినాయి. అంటే ట్రాన్స్పోర్ట్ బాగా డెవలప్ అయిపోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సరదాగా, ఇందాక నేను చెప్పా కురుకురేలు లేసులు తింటుకుంటూ, పైగా ఏ వేడి ఎక్కువ ఉంది అంటే ఏసీల్లో కూడా ప్రయాణం చేయొచ్చు. ఏసీ బస్సులు వచ్చేసినాయి, ఏసీ ట్రైన్లు ఉన్నాయి, మనకు అన్ని ఒక గంటలో వెళ్ళాలంటే విమానంలో వెళ్ళిపోవచ్చు, మనకేమన్నా తక్కువ. కాబట్టి మనం ఏది తలుచుకుంటే దానికి చాలా సులువుగా ప్రయాణం చేసేందుకు ప్రతిదీ మనకు అందుబాటులో ఉంది. కానీ అప్పటి రోజుల్లో అట్లా కాదు. అయినప్పటికీ ప్రయాణాలు చేశారు, యాత్రలు చేశారు, వాళ్ళు కష్టపడ్డారు, కష్టం విలువ తెలుసుకున్నారు. అందుకే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తమ వంతు కృషిని అందించారు. ఎంతమంది పేరు పేరున చెప్పుకున్నా తనివి తీరదు, మనకి ఎంతమంది లెక్క చెప్పుకున్నా ఇంకా లెక్కకు మించే ఉంటారు తప్ప, ఇక్కడికి 100 మంది అయిపోయింది, ఈ 100 మందితో మనం సాధించేసాం అని చెప్పుకోవటానికి అవకాశము లేదు. అంటే లెక్కకు మించినటువంటి సంఖ్య మనకి స్వాతంత్ర పోరాటంలో మనుషుల యొక్క సంఖ్య అట్లా ఉంటుంది, ఒక లెక్కకు మించే ఉంటుంది. కాబట్టి గుప్తంగా కొంతమంది, తెలిసి కొంతమంది, తెలియకుండా ఇంకెంతమందో అనే భావనలో ప్రస్తుతం మనం ఉన్నాం. అందుకని ప్రస్తుతం ఈ పాఠ్యాంశంలో అప్పటి రోజుల్లో సముద్ర ప్రయాణం చేయటం అంటే మాటల్లో పని కాదు కదా. మరి ఈయన తన సముద్ర ప్రయాణాన్ని అంత కష్టపడి తన చేతుల్లో డబ్బులు లేకపోయినా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మన కోసం చెప్తున్నారు. ఒక్కసారి అప్పటి రోజుల్లో సముద్ర ప్రయాణం ఎంత కష్టంగా ఉండేది, వాళ్ళు ఎంత బాధలు పడేవాళ్ళు, ఆయన అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం. ఇంకా పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదామా?